నిధుల రహస్యం కోసల దేశపు రాజు సూర్యసేనుడు డెబ్భై ఏళ్ల వృద్ధుడు వృద్ధాప్యంతో పాటు ఆయనకు అనారోగ్యం కూడా దాపురించింది ఈ కారణంగా ఆయన రాజ్యపాలనా వ్యవహారాల్లో శ్రద్ధ చూపలేకపోయాడు దానితో దేశంలో అరాచకం ప్రబలి దొంగతనాలు దారిదోపిడీలు ప్రారంభమయ్యాయి కోసలను తన దేశంలో కలుపుకోవాలని చూస్తున్న విదేహ రాజుకు ఇది మంచి అదనుగా తోచి యుద్ధ ప్రయత్నాలు చేయసాగాడు ఇలాటి సమయంలో దూరదేశంలో విద్యాభ్యాసం ముగించుకుని యువరాజు చిత్రసేనుడు రాజధానికి తిరిగి వచ్చాడు మంత్రి రాజును కలుసుకుని యువరాజుకు పట్టాభిషేకం చేసి పరిపాలనా భారం అతడికి వదలడం బావుంటుందని సలహా ఇచ్చాడు సూర్యశైన్డికి సలహా నచ్చలేదు ఏమాత్రం అనుభవం లేని వాడికి రాజ్యాన్ని అప్పగించడం ప్రమాదకారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు అయినా కొడుక్కున్న లోకజ్ఞానం వివేకం ఏపాటిదో తెలుసుకోదలచి అతణ్ణి పిలిపించి సంగతి చెప్పి ఏం చేస్తే బావుంటుందని అడిగాడు చతురసేనుడు కొంతసేపు ఆలోచించి ముందు విదేహరాజు దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా కోటగోడలు బలపరిచి సైన్యాన్ని సిద్ధం చేద్దాం అన్నాడు మన దేశంలోనే ఉంటూ అరాచకం సృష్టిస్తున్న ఏమిటి బయట బయటినుంచి వచ్చే శత్రువు కన్నా దేశంలోనే ఉన్న ఈ దుష్టశక్తులు ఎక్కువ ప్రమాదకరం కదా అన్నాడు సూర్యసేనుడు కొడుకుతో ఆ ప్రశ్నకు చతురసేనుడు దేశంలో జరుగుతున్న ఈ దొంగతనాలు దారిదోపిడీల వల్ల ప్రజలు తాత్కాలికంగా బాధలకు గురి అయ్యే మాట నిజం కానీ వాళ్ళు దొంగిలించిన ధనం మన దేశం దాటిపోదు కదా మనం ఆ దుష్టంను పట్టుకున్నప్పుడు వాళ్ళు దోచుకున్న ధనాన్ని వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకుని నష్టపోయిన వాళ్లకు ధన సహాయం చేద్దాం అన్నాడు అంటే నీ దృష్టిలో బయట నుంచి దాడి చేయనున్న శత్రురాజు ఎక్కువ ప్రమాదకారుడని అంతేనా అని అడిగాడు సూర్యసేనుడు నా అభిప్రాయం అదే అదేనా మనం తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం యుద్ధంలో మనం విదేహరాజు చేతిలో ఓడడం జరిగితే అతడి సైనికులు మన ప్రజల ఆస్తిపాస్తులను పూర్తిగా కొల్లగొడతారు మన సింహాసనం శత్రువు హస్తగతమవుతుంది అన్నాడు చిత్రసేనుడు కొడుకు ఇలా చెప్పిన తర్వాత రాజు సూర్యసేనుడు కోటగాళ్లు బాగు చేయించే విషయం గురించి కొంతసేపు ఆలోచించి కోశాధికారిని పిలిపించాడు అతడు లెక్కలు కట్టి ఇప్పుడు కోసాగరంలో ఉన్న ధనం మరమ్మతు ఖర్చులకు సరిపోదని తేల్చాడు ఇప్పుడేం చేయటమా అని సూర్యసేనుడు మదన పడుతున్నంతలో నాయకుడు ఇద్దరు గూఢచారులతో అక్కడికి వచ్చి మహారాజా మన గూఢచారుల ద్వారా ఒక వింత సంగతి తెలియవచ్చింది ఎవరో సాధువు గత నెల రోజులుగా మన నగరంలో ఉంటున్నాడు అతడు చాలా మహిమలున్నవాడని చెబుతున్నారు తన దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ల పూర్వులు ఇళ్లలో దాచిన నిధులను గురించి వివరంగా చెబుతున్నాడట ఆ విధంగా చాలా మంది లాభం పొందారు తమరు కూడా ఆ సాధువును దర్శించడం వల్ల మేలు కలగవచ్చు కదా అన్నాడు సూర్యసేనుడికి నాయకుడి రాజభక్తిలో సమర్థతలో గట్టి నమ్మకం ఉంది ఆయన అప్పటికప్పుడే బయలుదేరి సాధువును కలుసుకుని తనకు ఎదురైన సమస్య గురించి చెప్పాడు సాధువు కొద్దిసేపు కళ్ళు మూసుకుని తెరిచి రాజా నేను యోగ దృష్టితో అంతా పరిశీలించాను ఇప్పట్లో ఏ పొరుగు రాజు వల్ల నీ రాజ్యానికి ప్రమాదం లేదు అయితే ఒక సంగతి నీ పూర్వీకులు కోట ప్రధాన ద్వారానికి రెండు వైపులా కోటగోడ కింద నూరు బిందెల బంగారం దాచిపెట్టారు అది తవ్వించి తీసుకుంటే నీ డబ్బు సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు రాజు తృప్తిపడి సాధువుకు ఎంతో భక్తిపూర్వకంగా నమస్కరించి తన భవనానికి తిరిగి వచ్చాడు తండ్రి చెప్పింది విని యువరాజు చతురసేనుడు చాలా ఆశ్చర్యపడి ఒకవేళ సాధువు చెప్పిన మాట నిజమే అయినా శత్రురాజు దాడి ప్రమాదం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో కోటగోడలు పడగొట్టడం తెలివైన పని కాదు సాధువు నిధి ఉన్నదని చెప్పిన ప్రదేశంలోని కోటగోడ ఎలాంటి మరమ్మతుల అవసరం లేకుండా చాలా బలంగా ఉంది మన రాజ్యంలో కోటగోడ పునాదుల్లో తప్ప మరెక్కడా నిధుల్లేవా ముందు ఆ సాధువుకున్న మహిమలు పాటో పరీక్షించేందుకు నాకొక వారం రోజులు గడువు ఇవ్వండి అని అడిగాడు సూర్యసేనుడు ఒప్పుకున్నాడు యువరాజు ఆస్థాన విదూషకుడితో రహస్యంగా మాట్లాడి అతడి ఇంటి పెరటిలో తూర్పువైపున వెయ్యి బంగారు నాణాలు పాతిపెట్టించాడు తర్వాత విదూషకుడు సాధువు దగ్గరికి వెళ్ళి సాష్టంగాపడి స్వామీ నేని తన రాని డబ్బు చిక్కుల్లో ఉన్నాను ఒక్క వెయ్యి వరహాలైనా ఉంటేగాని నేను వాటి నుంచి బయటపడలేను మీరు అందరికీ వాళ్ళ ఇళ్లలోని నిధుల సంగతి చెబుతున్నారు కదా నా మీద దయతెల్చి నా ఇంట్లో కూడా ఏవైనా నిధులు దొరికే అవకాశం ఉంటే చెప్పి నన్ను గట్టెక్కించండి అన్నాడు దీనంగా సాధువు ఒకట్రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఊరుకుని నాయన ఈ రోజు నేను యోగ దృష్టితో నిధులను పరిశీలించే సమయం దాటిపోయింది రేపు ఉదయం వచ్చినట్టయితే నీ ఇంట నిధులు దొరికేది లేనిది చెబుతాను అన్నాడు ఆ రాత్రి యువరాజు చిత్రసేనుడు రహస్యంగా విదూషకుడి ఇంటికి వెళ్లాడు అర్ధరాత్రి తర్వాత ఇద్దరు మనుషులు పరిటగోడ దూకి మెల్లగా లోపలికి రావడం విదూషకుడు యువరాజు చూశారు వాళ్ళు సేనాని లోగడ రాజు దగ్గరకు వెంట పెట్టుకు వచ్చిన గూఢచారులు ఆ ఇద్దరు పెరట్లో పడమటి వైపున ఉన్న మామిడి చెట్టు కింద గుంట తవ్వి ఏదో వస్తువు పెట్టి నేలను ఎప్పటిలా చదును చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అటు వెళ్ళగానే యువరాజు విదూషకుడు అక్కడికి వెళ్లి తవ్వి చూశారు ఒక చిన్న రాగి పాత్రలో వెయ్యి బంగారు నాణాలు కనిపించాయి వాళ్ళు ఎప్పటిలా దాన్ని భూమిలో పెట్టి పైన మట్టి కప్పారు మన్నాటి ఉదయం విదూషకుడు సాధువు దగ్గరకు వెళ్ళాడు సాధువు అతడితో నాయన నీ ఇంట నిధులేమైనా ఉన్నాయేమో అని యోగ దృష్టితో చూశాను నీ పెరటిలో పడమటి వైపున ఉన్న మామిడి చెట్టు పాదులో నిధి ఉంది దాన్ని తవ్వి తీసుకుని నీ కష్టాల నుంచి బయటపడు అని చెప్పాడు విదూషకుడు రాజభవనానికి తిరిగి వచ్చి యువరాజుతో సాధు అన్న మాటలు చెప్పాడు యువరాజు విదూషకుడిని వెంట పెట్టుకుని తండ్రి దగ్గరికి పోయి జరిగింది చెప్పి నాన్న ఆ సాధువు నిజంగా మహిమలు కలవాడైతే మేం పాతిపెట్టిన ధనం గురించి చెప్పవలసింది అలా జరగలేదు అతడు శత్రుగూఢచారి అని నిస్సందేహంగా మనం నమ్మవచ్చు మన నాయకుడు మన గూఢచారుల్లోని కొందరు కలిసి ఇలా నిధులంటూ ధనం పాతిపెట్టి అమాయకుల్ని మోసం చేస్తున్నారు నిధులున్నవనే నెపంతో బలంగా ఉన్న మన కోట ముఖద్వారాన్ని పడగొట్టించడం విదేహరాజు వేసిన పథకంలో ఒక భాగం అన్నాడు ఇది విన్నాక రాజు సూర్యసేనుడికి సేనాయకుడి రాజభక్తి పట్ల కొంత అనుమానం కలిగింది అయినా ఆయన వెంటనే అతణ్ణి బంధించవలసిందిగా ఆజ్ఞాపించక యువరాజుతో ఆ సాధురూపంలో వచ్చిన గూఢచారి నగరంలో చాలా మందిని తన దొంగ మహిమలతో మోసగించినట్టే సేనానాయకుణ్ణి కూడా మోసగించి ఉండవచ్చు కదా అతడి రాజభక్తిని శంకించడానికి నాకెందుకనో మనసు ఒప్పటం లేదు అన్నాడు అయితే ఈ రాత్రికి ఒక పని చేద్దాం మనం మారువేషాల్లో ఆ సాధువు ఉంటున్న ఇంటికి పోయి అతన్ని చూడవచ్చిన వాళ్లల్లో మన ఎవరైనా ఉంటే వాళ్లను బంధించుదాం తర్వాత వాళ్ళ నుంచి నిజం రాబట్టవచ్చు అన్నాడు యువరాజు రాజు ఇందుకు ఒప్పుకున్నాడు ఇద్దరూ ఆ రాత్రి మారువేషాలు ధరించి పది మంది సైనికులను వెంటబెట్టుకుని సాధువు ఇంటికి వెళ్లారు వాళ్ళు సైనికులను దూరంగా దాగి ఉండమని తెరిచి ఉన్న సాధు ఇంటి కిటికీ పక్కన నిలబడ్డారు కొంతసేపటికి సేనా నాయకుడు ఇద్దరు అనుచరులతో అక్కడికి వచ్చాడు సాధువు అతన్ని చూస్తూనే రాజు పూర్తిగా నా యోగ దృష్టిని నమ్మినట్టే కదా అని అడిగాడు ఆ నమ్మినట్టే విదూషకుడు పెరట్లో నిధి దొరకడంతో ఇతర రాజోద్యోగులు కూడా మీ మహిమల్ని నమ్ముతున్నారు ఒకటి రెండు రోజుల్లో నిధి కోసం రాజు కోట ముఖద్వారాన్ని పడగొట్టించి దాని పునాదులు తవ్వించవచ్చు అన్నాడు సేనానాయకుడు చిన్నగా నవ్వుతూ ఆ వెంటనే రాజు యువరాజు యువతలకి వచ్చి దాగి ఉన్న సైనికులను హెచ్చరించారు వాళ్లు సాధువును నాయకుణ్ణి అతడి అనుచరులను బంధించి కారాగారంలో పడవేశారు ఇద్దరూ భవనానికి తిరిగి వచ్చాక రాజు సూర్యసేనుడు మంత్రికి కబురు పంపి ఆయన రాగానే మీ సలహాను మొదట్లోనే నేను పాటించి యువరాజుకు సింహాసనం కట్టబెడితే సరిపోయేది ఆ దుర్మార్గులు మనం నిధి కోసం కోటగోడలు పడగొట్టాక దాడికి రావలసిందిగా విదేహరాజుకు వర్తమానం పంపి ఉండేవాళ్లు పెద్ద ప్రమాదం తప్పింది త్వరలో యువరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు వారం రోజుల తరువాత చతురసేనుడికి పట్టాభిషేకం జరిగింది అతడు రాజవుతూనే లోగడ అనుభవం గుర్తుంచుకుని గూఢచారి శాఖ ఇక నుంచి కాబోయే సేనానాయకుడి అధీనంలో కాక తన అధీనంలో ఉంటుందని ప్రకటించాడు ఈ విధంగా విదేహరాజు పథకం భగ్నమైపోయింది అతడు యుద్ధ ప్రయత్నాలు మానుకున్నాడు తన కొడుకు శక్తి సామర్థ్యాలు స్వయంగా చూసిన రాజు సూర్యసేనుడు నిశ్చింతగా మిగిలిన తన జీవితకాలాన్ని విశ్రాంతితో గడిపాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి